Hi friends, welcome back to our channel INB Jobs Info. Friends, AP lo nirudyogulku oka manchi subhavartha raavadam jarigindi. AP lo oka kotta vidhanam dwara 9260 mandiki upadhi kalaganundi. Sonta gramamlone udyogam cheskune avakasam aithe vastundi. Qualification chusukunnatlayite 7va taragati meeru apply cheskovali ante mee yokka grama ledha ward sachivalayamlo apply cheskovalsi untundi. అసలు ఏంటి ఉద్యోగాలు, ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, వీటికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అనే అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా చూడండి. ఫ్రెండ్స్, ఏపీ ప్రభుత్వం రాబోయే జనవరి నుంచి ప్రతి ఇంటికి కూడా రేషన్ను డోర్ డెలివరీ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటికే ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద శ్రీకాకుళం జిల్లాలో అమలు చేస్తున్నారు. అయితే అన్ని జిల్లాల్లో కూడా ఈ విధంగా రేషన్ డెలివరీ చేయాలి అని అనుకున్నట్లయితే కొన్ని వాహనాలు అయితే అవసరమవుతాయి. 9260 వాహనాలు అయితే అవసరం. ఈ వాహనాలను ఎవరైతే ఏపీలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి సబ్సిడీపై ప్రభుత్వం ఇచ్చేస్తుంది. సో వాళ్ళే వీటి నిర్వహణ అయితే చూసుకుంటారు. ఈ విధంగా ఎవరికైతే ఈ వాహనాలు అనేవి ఇస్తారో వాళ్ళు స్వయం ఉపాధి అయితే పొందవచ్చు. కాబట్టి వీటికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అంతేకాకుండా అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అనే డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. మనకి ఈ వాహనాలు అనేవి వివిధ కార్పొరేషన్ల ద్వారా ఇస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ మరియు మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా ఆయా రిజర్వేషన్లు కలిగినటువంటి అభ్యర్థులకు ఈ వాహనాలు అయితే కేటాయించడం జరుగుతుంది. వీటికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీతో పాటుగా అప్లై చేసుకోవేటప్పుడు మీకు ఉండవలసినటువంటి డాక్యుమెంట్స్ కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. అప్లై చేసుకున్న వాళ్ళకి చాలా ఈజీగా ఈ యొక్క వాహనాలు అనేవి దక్కించుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకు అనేది ఈ వీడియోని క్లియర్గా చూసినట్లయితే మీకు అది అర్థమైపోతుంది. ఫుల్ డీటెయిల్స్ అయితే మనం ఇప్పుడు చూద్దాం. వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు తీసుకొస్తూ ఉంటాను. అంతేకాకుండా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళకి చేరే విధంగా ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే చాలా తక్కువ టైం అయితే ఉంది అప్లై చేసుకోవడానికి, అంతేకాకుండా సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయడానికి కూడా. సో అందుకోసమే చెప్తున్నాను. ఇక ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను ఏ కార్పొరేషన్ ద్వారా ఏ జిల్లాల్లో ఎన్ని వాహనాలు మంజూరు చేస్తున్నారు అనే వివరాలు అయితే చెప్తాను. అంతేకాకుండా దానికి సంబంధించి అన్ని కార్పొరేషన్లకు కూడా ఎలిజిబిలిటీతో పాటుగా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఒకటే ఉంటుంది. కనుక సెలక్షన్ ప్రాసెస్కి అప్లై చేసుకోవడానికి ప్రాసెస్ అయితే ముందు చెప్తాను. లాస్ట్లో జిల్లాల వారీగా ఉన్నటువంటి వాహనాల యొక్క సంఖ్య అయితే చెప్తాను కార్పొరేషన్ల వారీగా. ఇక చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిజిబిలిటీలో ఎవరైతే కుటుంబ ఆదాయం అనేది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న వాళ్ళకి 10,000 రూపాయలు అయితే ఉండాలి, పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న వాళ్ళకి 12,000 రూపాయలు అయితే ఉండాలి. అంతేకాకుండా మనం చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులలో ప్రభుత్వ సేవలు లేదా ప్రభుత్వ పెన్షనర్లలో ఎవరు కూడా ఉండకూడదు. అంటే గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళు కానీ గవర్నమెంట్ పెన్షన్ తీసుకున్న వాళ్ళు కూడా ఉండకూడదు. కుటుంబానికి వాణిజ్యపరంగా లేదా సొంతంగా 4-వీలర్ అనేది ఉండకూడదు అని చెప్పడం అయితే జరిగింది. కుటుంబ సభ్యులు ఎవరూ కూడా ఆదాయ పన్ను నుండి ప్రభుత్వంకి చెల్లిస్తూ ఉండకూడదు, అంటే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్న వాళ్ళు ఉండకూడదు. అంతేకాకుండా చూసుకుంటే మనకి మండలం లేదా మున్సిపాలిటీలో ఎవరైతే నివసిస్తారో వాళ్ళు ఆ యొక్క మండలానికి లేదా ఆ యొక్క మున్సిపాలిటీకి ఎలిజిబుల్ అయితే అవుతారు. కాబట్టి వాళ్ళు నేటివిటీ సర్టిఫికేట్ కానీ ఆధార్ కార్డు కానీ ఏదైనా డాక్యుమెంటరీ ప్రూఫ్ అనేది కలిగి ఉండాల్సి ఉంటుంది. 21 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల ఏజ్ అయితే ఉండాలి. అంతేకాకుండా మనకి విద్యార్హత అనేది 7వ తరగతిగా చెప్పడం అయితే జరిగింది. అంతేకాకుండా మనకి LMV డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలని చెప్పారు. గత ఐదు సంవత్సరాలలో ప్రభుత్వ పథకాల ద్వారా రవాణా రంగ వాహనాలను మంజూరు చేసినటువంటి లబ్ధిదారుడు కానీ లేదా ఉద్దేశపూర్వక అప్పు ఎగవేతదారులు కానీ ఈ పథకానికి అర్హులైతే కారు. అంటే గత 5 సంవత్సరాలలో ఎవరైనా సరే ఇలాంటి వాహనాలను సబ్సిడీ ద్వారా పొందినట్లయితే, గతంలో కొన్ని సబ్సిడీ ఇచ్చారు, సో అలాంటి వాళ్ళైతే ఎలిజిబిలిటీ అయితే ఉండదు. మరి రేషన్ కార్డు లేదా ఆధార్ కార్డు లేదా తహసీల్దార్ జారీ చేసినటువంటి సర్టిఫికేట్ అనేది నివాస ధృవీకరణ పత్రంగా ఉండాలి. అంతేకాకుండా ఎవరైతే మీ యొక్క ఏ కార్పొరేషన్కి అయితే అప్లై చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. మీరు ఎస్సీ అయితే ఎస్టీ, ఎస్సీ ఎస్సీ, ఎస్టీ బీసీ, ఈబీసీ లేదన్నట్లయితే మీరు ఓసీ అయినట్లయితే ఈబీసీ తీసుకోవాలి, మైనారిటీ అయినట్లయితే దానికి సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అప్లై చేసుకోవడానికి మీకు
ఈ నెల 20వ తేదీన నోటిఫికేషన్ అయితే ఇస్తారు. చివరి తేదీ అనేది 27 వరకు కూడా టైం అయితే ఉంటుంది. మీరు అప్లై చేసుకున్న తర్వాత మీరు ఎక్కడ అప్లై చేయాలంటే గ్రామ సచివాలయం లేదా వార్డు సచివాలయంలో, అక్కడ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అయితే అసిస్టెంట్ అయితే ఉంటారు, వాళ్ళకి వెళ్ళి అప్లికేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత December 4 దరఖాస్తుదారులు అందరూ కూడా సంబంధిత మండల లేదా మున్సిపాలిటీలో స్క్రీనింగ్ మరియు ఎంపిక ప్రక్రియ అయితే ఉంటుంది. అక్కడైతే మౌఖిక పరీక్ష అంటే ఇంటర్వ్యూకి అయితే హాజరు కావాల్సి ఉంటుంది. ఇక వాహనాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కానీ చూస్తే వాహనం యొక్క విలువ అనేది 581,190 రూపాయలు అయితే ఉంటుంది. ఇందులో 60% ప్రభుత్వమే భరిస్తుంది, అంటే రాయితీపై ఇచ్చేస్తుంది. 10% మనకి ఇక్కడ లబ్ధిదారుడైతే పే చేయాల్సి ఉంటుంది. అది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అంతేకాకుండా ఏదైనా జాతీయ బ్యాంకు నుండి వాళ్ళకి 30% రుణం అయితే ఇస్తారు. అది ఆ తర్వాత వాళ్ళు చెల్లిస్తూ ఉండాలి. ఎంపికైన వాళ్ళు 10% అనేది ప్రభుత్వానికి చెల్లించాలి. 30% 72 నెలల్లో, అంటే మనకి 6 సంవత్సరాల్లో ఈఎంఐల రూపంలో పే చేస్తే సరిపోతుంది. ఇంకా దీనికి సంబంధించినటువంటి మరికొంత ఇన్ఫర్మేషన్ కానీ మనం చూసుకున్నట్లయితే, అప్లికేషన్ ప్రక్రియలో భాగంగా ముందుగా డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఏ మండలానికి ఎన్ని వాహనాలు అనేవి అయితే సెపరేట్ చేస్తారు. ఆ తర్వాత మున్సిపాలిటీ లేదా మండల లెవెల్లో నోటిఫికేషన్ అయితే ఇస్తారు. నోటిఫికేషన్ అనేది మనకి 20 నవంబర్ అంటే ఈరోజు జారీ చేయడం జరుగుతుంది అన్ని మండలాల్లో కూడా. ఆ తర్వాత మీరు అక్కడి నుంచి 27 వరకు కూడా టైం అయితే ఇస్తారు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోవాలంటే మీరు గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకున్న తర్వాత ఆ గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక రికార్డ్ అయితే మెయింటైన్ చేస్తారు, రిజిస్టర్ అనేది. దాని ప్రకారం వాళ్ళ యొక్క నేమ్స్ అన్నీ కూడా తీసుకొని, అప్లికేషన్స్ అన్నీ కూడా తీసుకొని ఎంపీడీలో లేదా మున్సిపల్ కమిషనర్కి వాటిని అయితే పంపించడం జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్లో ఒక కమిటీ అయితే ఉంటుంది. ఈ కమిటీలో ఎంపీడీఓ లేదా మున్సిపల్ కమిషనర్ లేదా జోనల్ కమిషనర్ అయితే చైర్మన్గా ఉంటారు, బ్యాంక్ మేనేజర్ కూడా ఉంటారు సభ్యుడిగా, మరియు రిప్రజెంటేటివ్గా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆయా కార్పొరేషన్ నుంచి మరియు ఆయా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా సభ్యులైతే ఉంటారని చెప్పారు. ఇంటర్వ్యూ ప్రక్రియలో భాగంగా 50 మార్కులు అయితే కేటాయిస్తారు. ఇందులో 10 మార్కులు అనేవి మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి, మరో 10 మార్కులు అనేవి LMV డ్రైవింగ్ లైసెన్స్ యొక్క కాలపరిమితికి అయితే ఇస్తారు. ఇంకా 30 మార్కులు అనేవి మీకు వాహనాలు మరియు ట్రాన్స్పోర్టేషన్పై ఉన్నటువంటి అవగాహనకు మరియు జనరల్ యాప్టిట్యూడ్కి అయితే కేటాయించడం అయితే జరుగుతుంది. ఇదంతా కూడా మెరిట్ బేసిస్న ఈ ఎంపిక ప్రక్రియ అయితే చేస్తారు. సెలక్షన్ ప్రక్రియ అనేది కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క ఏదైతే సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థుల యొక్క లిస్ట్ అనేది మనకి కలెక్టరేట్లోనూ, ఎంపీడీఓ లేదా మున్సిపల్ కార్పొరేషన్ యొక్క ఆఫీసుల్లోనూ, మరియు గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో అయితే డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఈ లోన్ రికవరీ మొత్తం కూడా ఏ బ్యాంకులు అయితే 30% అనేవి లోన్ ఇస్తాయో ఆ బ్యాంకులు అనేవి 6 సంవత్సరాల్లో రికవరీ అయితే చేసుకుంటాయని చెప్పడం అయితే జరిగింది. ఇక ఇంపార్టెంట్ డేట్స్ కానీ చూసుకున్నట్లయితే మనకి 20 నవంబర్ నోటిఫికేషన్ అయితే ఇస్తారు. 27 వరకు కూడా అప్లై చేసుకోవాలి. ఇంటర్వ్యూలు అనేవి 4 డిసెంబర్ ఉంటాయి. సెలక్షన్ అయినటువంటి అభ్యర్థుల యొక్క లిస్ట్ అనేవి 5 డిసెంబర్ అనౌన్స్మెంట్ అయితే చేస్తారు. ఈ విధంగా సెలక్షన్ ప్రక్రియ అయితే కంప్లీట్ చేస్తారు. మరి ఏ కార్పొరేషన్ల వారీగా ఏ జిల్లాల్లో ఎన్ని ఇస్తున్నారు అనే డీటెయిల్స్ కానీ ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరైతే బెనిఫిషరీ లబ్ధిదారుడు ఉంటారో వాళ్ళు ప్రభుత్వానికి 10% అనేది చెల్లించాలి అని చెప్పాం కదా. ఆ 10% ఎంత అనేది కూడా మీకైతే చెప్తాను. 58,119 రూపాయలు అయితే 10% మీరు పే చేయాల్సి ఉంటుంది. 30% అనేది మీకు బ్యాంకులు అయితే ఇస్తాయి, అది 174,357. 60% 348,714 అనేది మీకు ప్రభుత్వమే సబ్సిడీ ఇస్తుంది, ఆ డబ్బులు అయితే మీరు పే చేయక్కర్లేదు. టోటల్గా 581,190. ఈ వాహనాలు అనేవి మారుతి వాళ్ళు మరియు టాటా మోటార్స్ వాళ్ళు అయితే సప్లై చేస్తారు అనే డీటెయిల్స్ కూడా మనకైతే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి ఎస్టీ కార్పొరేషన్ ద్వారా వివిధ జిల్లాల్లో ఇస్తున్నటువంటి వాహనాలు కానీ చూస్తే, శ్రీకాకుళం 43, విజయనగరం 60, విశాఖపట్నం 158, ఈస్ట్ గోదావరి 76, వెస్ట్ గోదావరి 34, నెల్లూరు 73, కృష్ణా 34, గుంటూరు 63, ప్రకాశం 39, వైఎస్ఆర్ కడప 19, కర్నూలు 21, అనంతపురం 39, చిత్తూరు 41. టోటల్గా చూస్తే ఎస్టీ కార్పొరేషన్ ద్వారా రాష్ట్ర మొత్తంగా కూడా 700 వాహనాలు అయితే మంజూరు చేస్తారు. మరి మిగతా కార్పొరేషన్లు అయితే ఇప్పుడు చూద్దాం. ఆల్రెడీ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎన్ని వాహనాలు ఇస్తున్నారు అంటే 2,300 ఇస్తున్నారు. దానికి సంబంధించి ఒక వీడియో అయితే చేశాను, ఆ వీడియో అయితే మీరు డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. ఇప్పుడు కూడా ఏ వాహనాలు అనే డీటెయిల్స్ అయితే చెప్తాను. అందులో కూడా సెలక్షన్ ప్రక్రియకి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఉంటాయి. కానీ ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను,
ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వివిధ జిల్లాల్లో ఇస్తున్నటువంటి వాహనాల సంఖ్య చూస్తే టోటల్గా 2,300 స్టేట్ లెవెల్లో, జిల్లాల వారీగా శ్రీకాకుళం జిల్లా 69, విజయనగరం 67, విశాఖపట్నం 89, ఈస్ట్ గోదావరి 262, వెస్ట్ గోదావరి 224, కృష్ణా 237, గుంటూరు 260, ప్రకాశం 214, నెల్లూరు 181, కర్నూలు 200, కడప 126, అనంతపురం 158. ఈ విధంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా జిల్లాల వారీగా మంజూరు చేస్తున్నటువంటి వాహనాల యొక్క సంఖ్య అయితే ఇది. ఇప్పుడు చూసుకున్నట్లయితే బీసీ కార్పొరేషన్ ద్వారా వివిధ జిల్లాల్లో మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 3,800 అయితే ఇస్తున్నారు. ఇందులో చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లాలో 395, విజయనగరం 298, విశాఖపట్నం 415, ఈస్ట్ గోదావరి 467, వెస్ట్ గోదావరి 317, కృష్ణ 293, గుంటూరు 243, ప్రకాశం 139, నెల్లూరు 125, చిత్తూరు 240, వైఎస్ఆర్ కడప 165, కర్నూలు 343, అనంతపురం 360 వాహనాలనైతే మంజూరు చేయడం జరుగుతుంది. ఇక చూసుకున్నట్లయితే ఈబీసీ అంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉంటారో, ఓసీలో అగ్రవర్ణ పేదలు, వాళ్ళకి చూసుకున్నట్లయితే మొత్తంగా 1,800 అయితే ఇస్తున్నారు. ఈ 1,800 అనేవి స్టేట్ లెవెలు. జిల్లాల వారీగా చూస్తే శ్రీకాకుళం జిల్లాలో 19, విజయనగరం 27, విశాఖపట్నం 141, ఈస్ట్ గోదావరి 246, వెస్ట్ గోదావరి 179, కృష్ణా 184, గుంటూరు 236, ప్రకాశం 160, నెల్లూరు 97, చిత్తూరు 165, కడప 131, కర్నూలు 89, మరియు అనంతపురంలో చూస్తే 126 అయితే ఇస్తున్నారు. సో ఈ విధంగా ఈబీసీ ద్వారా అంటే ఈబీసీ కార్పొరేషన్ ద్వారా 1,800 వాహనాలు అయితే మంజూరు చేయడం జరుగుతుంది. ఇక మైనారిటీలకు సంబంధించి చూసుకున్నట్లయితే జిల్లాల వారీగా వేకెన్సీస్ యొక్క డీటెయిల్స్ అయితే తెలియవు, కానీ మనకి ఇక్కడ చూస్తే మైనారిటీలకి ఎవరైతే క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ ద్వారా 104 అయితే మంజూరు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఏపీ మైనారిటీ కార్పొరేషన్కి సంబంధించి 556 ట్రక్కులు అయితే మంజూరు చేస్తారు. ఈ విధంగా టోటల్గా చూసుకున్నట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 9,260 మందికి ఈ వాహనాలు అయితే మంజూరు చేయడం జరుగుతుంది. వివిధ కార్పొరేషన్ల ద్వారా వీటిని అయితే మంజూరు చేస్తారు. మీరు ఏ కార్పొరేషన్కి అప్లై చేసుకున్నా సరే మీ యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయాల్లోనే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇందాక ఏవైతే మనం చెప్పుకున్నామో ఎలిజిబిలిటీకి సంబంధించి ఆ యొక్క డాక్యుమెంట్స్ అయితే మీ దగ్గర ఉండాలి. అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ అనేది ఫిల్ చేసిన తర్వాత ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అటాచ్ చేసిన తర్వాత మీరు అక్కడ ఉన్నటువంటి వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్కి ఇచ్చినట్లయితే అది మీకు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. December 4th ఎంపిక ప్రక్రియ అనేది ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. సో ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్తో పాటుగా మిగతా అన్ని డీటెయిల్స్ కూడా నేనైతే చెప్పాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే వీడియో కింద కామెంట్ అయితే చేయండి. ఎవరైనా సరే ఎస్సీ రిజర్వేషన్ వాళ్ళు ఉన్నట్లయితే ఆల్రెడీ ఒక వీడియో అయితే ఉంటుంది డెప్త్గా, దానికి సంబంధించినటువంటి లింక్ అయితే ఉంటుంది, చూడండి. మిగతా వాళ్ళు చూసినా సరే పర్వాలేదు, ఎలిజిబిలిటీతో పాటుగా అన్ని వివరాలు కూడా ఉంటాయి. ఈ వీడియోలో ఏదైనా సరే చెప్పాల్సింది మిస్ అయినట్లయితే ఆ వీడియోలో అయితే కవర్ చేయడం జరిగింది. సో అది ఒకసారి అయితే చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.